యొక్క పొలిటీషియన్స్ ఉన్నారు చాలా మంది స్వాతంత్రం లేకుండా నిజమైన స్వాతంత్రం లేకుండా మాకు చేస్తున్నారు ప్రతి ఒక్కరు 365 రోజులు స్వేచ్ఛగా బ్రతికినప్పుడే ఇది నిజమైన స్వాతంత్రం అని మనమందరం కూడా గమనించాలి స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పుడు కూడా మనం లోకల్ బానిసత్వం తోటి అంటే పార్టీల పరంగా కానీ కులాల పరంగా కానీ మనం బానిసత్వంతో మనం బ్రతుకుతున్నాం నా హ్యాపీ ఇండిపెండెన్స్ అన్న థాంక్యూ అన్న థాంక్యూ వెరీ మచ్ మనం వచ్చేసి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మొదటగా మీకు శుభాకాంక్షలు ఓకే మీకు కూడా అండి అన్న మీకు ఇప్పుడు ఇండిపెండెన్స్ డే గురించి కొన్ని మీ మాటలు ఓకే అండి మనకి ఇప్పుడు ప్రస్తుతం మనం 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇప్పుడు ఈ స్వాతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటామంటే కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఎంతో ఎన్నో కాలంగా కొన్ని శతాబ్దాలుగా మనల్ని పరిపాలించి మన యొక్క ఆర్థిక వ్యవస్థను కానీ మనకు స్వాతంత్రం లేకుండా ఎన్నో జాతులతోటి మిళితమైనటువంటి మన భారతదేశం చిన్నాభిన్నం చేసి మనకి స్వాతంత్రం లేకుండా చేశారు దీనికోసం మనకి అనేక మంది స్వాతంత్ర ఉద్యమకారులు మనకి ఎన్నో సంవత్సరాలు కష్టపడి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు అయితే మనం ఈ స్వాతంత్రాన్ని మనం కేవలం కేకులతోటి జెండాలు పట్టుకొని మనం జరుపుకోవడం కాదు మనం 365 రోజులు మనం అందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా మనం ముఖ్యంగా యువత ఈ స్వాతంత్రాన్ని మనం ఎంతో ఉపయోగించుకోవాలి స్వాతంత్రం వచ్చినా కూడా ఇప్పుడు కూడా మనం లోకల్ బానిసత్వం తోటి అంటే పార్టీల పరంగా కానీ కులాల పరంగా కానీ మనం బానిసత్వంతో మనం బ్రతుకుతున్నాం నిజమైన స్వాతంత్రం అంటే కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు 365 రోజులు స్వేచ్ఛగా బ్రతికినప్పుడే ఇది నిజమైన స్వాతంత్రం అని మనమందరం కూడా గమనించాలి ముఖ్యంగా యువత స్వాతంత్రం అనగానే ఊరికేదో మందు పార్టీ చేసుకోవడం అర్థమైందండి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీలు తింటాం ఇదిగా స్వాతంత్రం అంటే మనమేంటి యువత ఈరోజు యువత రకరకాల వ్యసనాలుగా కూరుకొని పోయారు మందుకి మద్యానికి తర్వాత డ్రగ్స్కి అలవాటు పోయి మీ యొక్క జీవితాన్ని నా సర్వనాశనం చేసుకున్నారు రేపటి యువత నాయకత్వం వహించేది మన ప్రపంచాన్ని మనం రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే యువత ఎన్నో అసాంఘికమైన కార్యక్రమాలకి నిలవై ఉంటున్నారు కానీ మన ఇలాంటి స్వాతంత్రం దినోత్సవం అప్పుడైనా కూడా అసలు మనం ఎంతోమంది నాయకులు మన స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వాళ్ళ యొక్క మహా భయంకరమైనటువంటి బానిసత్వంతో బతుకుతున్నాం ఎంతోమంది వాళ్ళ ప్రాణత్యాగాలు చేశారు కాబట్టి ఇలాంటి సందర్భాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత కానీ మనకి ఉద్యోగాలు లేవని కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సమస్యలన్నీ నిర్మూలించాలంటే ముఖ్యమైనటువంటి యువత పెడత్రోవ పట్టకుండా ఇలాంటి స్వాతంత్ర దినం రోజైనా గుర్తుంచుకొని మీ యొక్క బాధ్యతలను గుర్తించి మరి ఈ యొక్క పొలిటీషియన్స్ ఉన్నారు చాలా మంది స్వాతంత్రం లేకుండా నిజమైన స్వాతంత్రం లేకుండా మనకు చేస్తున్నారు అంటే స్వేచ్ఛగా బ్రతికేటువంటి హక్కు ప్రతి ఒక్క ఓటర్కి ఉంది సో మనం నిరుద్యోగమైనటువంటి మనం యువత అందరూ కూడా ఈ యొక్క నాయకుల యొక్క వాళ్ళ యొక్క స్వార్థానికి బలి కాకుండా మీరందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకాలి మీ యొక్క భవిష్యత్తు కెరీర్ని ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం రోజున గుర్తుపెట్టుకొని మీ యొక్క స్వాతంత్రాన్ని మీరు స్వేచ్ఛగా అనుభవించాలంటే మనమందరం కూడా చాలా పరిశుభ్రంగా మంచి మనసుతోటి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలి అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్